ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂಶೇಶ್ವರ ನಮ್ಮ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಧ್ಯಾಯ ಸರ್ವಜ್ಞೋ ಉಪಶಾಂತೈ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮ್ ಕೃಷ್ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಮಹೇಂದರ್ ಅನ್ನೋ ಪೇರು ಪೆಟ್ಟುಕೊಳ್ಳೋ ವಾಳು ಕೂಡ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಚೂಡಂಡಿ. ಒಕೆಲ మీ ఫ్రెండ్స్ గాని మీ బంధువులు గాని ఇంకెవరైనా మహేందర్ అనే పేరు ఉన్నట్టయితే నేను చెప్పేది వాళ్ళకు జరుగుతుందా లేదా చూడండి. మహేందర్ అనే పేరు 8 అక్షరాల పేరు. మరి పైథాగరస్ అనే పద్ధతిలో 37వ నంబరు, చాల్దియన్ అనే పద్ధతిలో 27వ నంబర్ వస్తుంది. ఇది 1/8 అంటే ఇక్కడ 9/1 కాంబినేషన్ గా మనం చెప్పుకోవచ్చు. మరి మహేందర్ అనే పేరు పెట్టుకున్న వారు ఎలా ఉంటారంటే వీళ్ళు కొంత స్థాయి వరకు కష్టపడి కష్టపడి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు మహేందర్ అనే పేరు. కానీ ఎప్పుడు వాళ్ళ జీవితం అనేది కూడా రివర్స్గా రన్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా కూడా ఒక ఉన్నత స్థానంలో బ్రతకాలి, ఉన్నత స్థాయిలో జీవించాలి అనే ఒక ఆరాటం ఆర్భాటం పెట్టుకుంటారే తప్ప అసలు ఎదుగుదల అనేది కూడా వాళ్ళ జీవితం చిన్నప్పటి నుండి కూడా అసలు ఏ పని చేసినా కలిసి రాదు. ఏ పని చేసినా ఏ పని అయినా కూడా అడ్డంకులు, మొత్తం టోటల్ అడ్డంకులు. ఫ్యామిలీలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వలన వెంటాడుతూనే ఉంటుంది. ఒక సమస్య వరకు ఆ ఇంట్లో ఇంకొక సమస్య, అలా జీవితం అంతా వేస్ట్ అయిపోయి టైం అంతా వృధా అయిపోవడం జరుగుతుంది. మరి మహేందర్ అనేవాళ్ళు మంచి మనసు ఉంటుందే కానీ వాళ్ళు ఏ పని చేసినా కూడా అది నిరుపయోగం. ఏదైనా కూడా మంచి స్థాయిలో స్థిరపడి బాగుపడతాము అనుకున్న టైంలో ఒకేసారి కింద దిగిపోవడం, ఒక రేంజ్ నుండి కట్ 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 కిందికి వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక మంచి ఉద్యోగం చేసి మళ్ళీ మామూలు ఉద్యోగం చేసి మళ్ళీ మామూలుగా చేసి మళ్ళీ ఖాళీ ఉండవలసిన పరిస్థితి. ఎప్పుడు వీళ్ళ జీవితము రివర్స్ యాంటీ క్లాక్ వైజ్గా, అంటే మన క్లాక్ వైజ్ అనేది ఇలా తిరిగితే వీళ్ళది ఇలా తిరుగుతూ ఉంటుంది లైఫ్. ఇది ఒక చక్రబంధంలో ఉన్నట్టుగా ఉంటుంది. మరి దీనికి మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని మీరు మార్చుకోవాలి. ఈ 9/1 కాంబినేషన్ మరి మీ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్కి సరిపోతున్నాయా లేదా, మీ రాశి నక్షత్రం లగ్నం 12 ప్లేసెస్లో ఉన్నటువంటి గ్రహాలు అవి ఎలా పరిగణలోకి వస్తున్నాయి, సంచరిస్తున్నాయి, నడిచే దశలు అంతర్దశలు, దశలు ఒక్కొక్క దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, మరియు అంతర్దశ ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మనకు ఎప్పుడు మీకు మూమెంట్ వస్తుందో అప్పుడే మనం దాన్ని కదిలించేయాలి, దానికి తగ్గట్టుగా మనం వెయిట్ చేయాలి. మనం ఉద్యోగాల నోటిఫికేషన్ పడినప్పుడే చదువుకొని పాస్ అవుట్ కంటే ఆ ఉద్యోగాలు పడినా పడకపోయినా మనం ప్రిపేర్ అయి ఉంటే మాత్రం తప్పకుండా ఆ టైంకు మనమే ఫస్ట్ వస్తాం. అలాగా మీరు కష్టాలలో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఆశ్రయించవలసింది మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని. న్యూమరాలజిస్ట్ను సంప్రదించాలి, ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళని సంప్రదించాలి. ఈ రెండు తెలిసిన వాళ్ళని సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు పోతాయి. మొహమాటం అనేది కూడా ఎప్పుడు పడకూడదండి మీ జీవితంలో. అది వలనే మీరు ఎన్నో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా నన్ను సంప్రదించండి. తప్పకుండా ఒక మంచి పరిష్కార మార్గం నేను చూపెడతాను. అదేవిధంగా ఈ యొక్క మహేందర్ అనే పేరు మకర నక్షత్రంలో పుట్టిన వారే ఉంటారు. సింహరాశి వీళ్ళది, మరి అగ్నితత్వ రాశి. దీనిలో మనం గమనించినట్టయితే మూడు పాదాలు మైనస్లో ఉంటాయి, ఒక పాదం మాత్రం రైట్గా ఉంటుంది. మరి మకర నక్షత్రానికి అధ్యయుడు కేతు. మరి మకర నక్షత్రంలో పుట్టడం అనేది కూడా కొంత నష్టాన్ని కొంత లాభాన్ని కలిగింపజేస్తుంది. మకర నక్షత్రం అనేది కూడా పవర్ఫుల్లే. మరి మీ తేదీలో అసలు మీ డెస్టినీ నెంబర్కి ఎలా ఉందన్నది కూడా మనం పరిశీలన తీసుకోవాలి. కాబట్టి నేను చెప్పేదాన్ని కూడా మీరు పాటించినట్టయితే చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాసుకునే బాగుంటుంది.